రేపే వరలక్ష్మి వ్రతము, అలానే కాకుండా 2వ శ్రావణ శుక్రవారం. కాబట్టి ఏంటంటే కనుకనండి, మర్చిపోకుండా చక్కగా గుర్తుపెట్టుకొని పసుపు డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి. లక్ష్మీదేవి నోట్ల కట్టలతో మీ ఇంటికి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే 4 వేవుల నుంచి కూడా డబ్బు వచ్చి పడటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కావున ఏంటంటే పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని తప్పకుండా వెయ్యండి. ఇలా వేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పనిసరిగా మీ ఇంట్లో ఉండే పసుపు డబ్బ చాలా చాలా శక్తివంతమైనది, అమ్మవారి యొక్క రూపంగా భావించబడుతుంది. కావున ఏంటంటే తప్పకుండా మీరు ఈ విధంగా పసుపు డబ్బాల యొక్క వస్తువుని వేసి పెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతం సంపూర్ణ పూజ విధానం, అలానే కాకుండా ఏంటంటే ఈరోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మీకు ఐశ్వర్యానికి లోటుండదనమాట. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటాము. అంటే రేపు మనకు 16వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని ఆడవారు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధతో జరుపుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, భక్తి శ్రద్ధలతో పాటు అమ్మవారిని నిండు మనసుతో అంటే పూజిస్తూ ఉంటారన్నమాట. కావున ఏంటంటే అంతటి పవిత్రమైన రోజు, అందరూ కూడా ఏంటంటే అమ్మవారు మా ఇంటికి రావాలని, తమ కుటుంబం బాగుండాలని, తమ కుటుంబ శ్రేయస్సు కోరుకుంటూ, వివాహితులు అయిన స్త్రీలు అలానే కాకుండా భర్త క్షేమాన్ని కోరుకుంటూ, మంగళగౌరీ వ్రతంతో పాటు కుటుంబం అంతా కూడా ఐశ్వర్యం అంటే ఆరోగ్యంతో చక్కగా ఉండాలని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున మనము అంటే ఏమి పనులను కూడా చేయకూడదనమాట. అంటే కొన్ని పనులను చేస్తే ఏంటంటే మనకు దరిద్రం పట్టి పీడిస్తుంది. కాబట్టి ఏంటంటే కొన్ని పనులను మీరు చేయకపోవటమే చాలా మంచిదనమాట. అలానే కాకుండా ఏంటంటే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం మనం ఏంటంటే నిష్ట నియమంగా చేసుకోవాలి. అమ్మవారిపై ఏంటంటే కనుక మనసుని లగ్నం చేసుకుని మీరు పూజ కనుక చేసుకున్నట్టయితే మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందన్నమాట. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే ఈ విధంగా ఖచ్చితంగా ఆచరించుకోండి. అలాగే ఏంటంటేనండి, అసలు మన పసుపు డబ్బాలు ఏం వేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నస్తే లైక్ చేయండి, కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్రతం ఆచరించడానికి ముందుగా ఏంటంటే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ కూడా బూజు లేకుండా నీట్గా క్లీన్గా చేసుకోవాలి. అలాగే కిచెన్ మొత్తం కూడా చాలా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. బొద్దింకలు అలాంటివి తిరగకుండా చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఇంటిని చక్కగా ఏంటంటే పసుపు కుంకుమను వేసేసి ఇల్లంతా కూడా కడిగేసుకోవాలి. అలాగే వ్రతం చేసే ముందు రోజే ఒక 3 విషయాలు జాగ్రత్తగా గమనించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలండి. మెయిన్ డోరు అనేది చాలా నీట్గా ఉండాలన్నమాట. అక్కడ దుమ్ము కానీ, ధూళి కానీ, బూజు కానీ ఇలాంటివి లేకుండా చూసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కిచెన్ కూడా ఏంటంటే దుమ్ము కానీ, ధూళి కానీ లేకుండా చక్కగా నీట్గా ఉండేలాగా చూసుకోండి. అలాగే కొంతమంది ఇంట్లో ఏంటంటే నాన్ వెజ్ని కానీ లేదంటే కనుక చేపల్ని కానీ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు. అలాంటివి లేకుండా చూసుకోండి. ఎందుకంటే అలాంటివి ఉండకూడదనమాట. అలాంటివి ఉంటే అమ్మవారు మన ఇంటికి రారని కూడా మనకు పురాణం చెబుతుందనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రండి, గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి. అలానే మనం పూజ చేసే అంటే పాత్రలో కానీ లేదంటే పూజ మందిరానికి దగ్గరలో కానీ మనం ఏంటంటే కనుక దుర్వాసన అంటే రాకుండా చూసుకోవాలన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మనం ఖచ్చితంగా ఏంటంటే మంచి బట్టల్ని, ఉతికిన బట్టల్ని మాత్రమే ధరించాలి. చినికిపోయినవి అలానే కాకుండా పాత బట్టల్ని ధరించకూడదు. వ్రతం ఆచరించే రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేసుకోవాలి. ఆ తర్వాత గుమ్మానికి పసుపురాశి కుంకుమతో బియ్యపిండితో బొట్టు పెట్టుకొని గుమ్మానికి ఇరువైపులా కూడా ఏంటంటే అష్టదళ పద్మ ముగ్గుని వేసి పసుపు కుంకుమలతో ఆ ముగ్గుని అలంకరించుకోవాలి. ఇలా కనుక చేసుకున్నట్టు అయితే అష్ట ఐశ్వర్యాలు కలిగి భోగ భాగ్యాలతో మెల్లు తిలతూగుతూ ఉంటుందన్నమాట. ఈ వ్రతం చేసే ఆడవాళ్ళు పసుపు అలానే కాకుండా ఎరుపు, ఆకుపచ్చ, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ లేదా గులాబీ కలర్లో ఉండే పట్టు చీర కట్టుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. అలానే పట్టు వస్త్రం కట్టుకుంటే శుభప్రదమని కూడా భావిస్తూ ఉంటారు. పట్టు వస్త్రాలు ధరించడం, నిండుగా రెడీ అవ్వటం ఇలాంటివి చేయాలి. అలా చేస్తే అమ్మవారు మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుందన్నమాట. తులసికోట దగ్గర కూడా ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత మనం నిత్య పూజ దేవుడికి అంటే మన దేవుడి మందిరంలో మనం చేసుకోవాలి. అక్కడ ఇలా ఏంటంటే కనుక నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతి ఇచ్చిన తర్వాత వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. ఈ వ్రతం చేసుకోవటానికి ఎలాంటి ఆనవాయితీ అక్కర్లేదన్నమాట. మనకు అంటే మన స్తోమతకు తగ్గట్టు మనకు తెలిసినట్టు మనం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అలాగే పెళ్లి కాని వాళ్ళు కూడా అంటే చేసుకోవచ్చు. వ్రతం చేసుకునే ముందు
రోజు అమ్మవారిని నిండుగా ఏంటంటే ఇదే రోజు చక్కగా తయారు చేసుకోవాలి, అంటే అలంకరించుకోవాలి. అలా అలంకరించుకుని ముందు రోజే అలంకరించుకోవాలండి, అలా అలంకరించుకుని పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి తప్పనిసరిగా అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట. అలా పూజ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ ఇష్టాన్ని బట్టి మీరు విగ్రహంతో కానీ లేదంటే కలశం అంటే ఇలా కలశం పెట్టుకుని కూడా మీరు అంటే అలంకరించుకోవచ్చు, పీఠం ఏర్పాటు చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. కొంతమందికి అలాంటి ఆనవాయితులు ఉండవు కాబట్టి నార్మల్గా లక్ష్మీదేవి పటం ముందు కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది, చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా మీరైతే అద్భుతాలను చూడగలుగుతారని కూడా మనం నిజంగా. ఏంటంటే కనుక పుష్పాలతో అలానే కాకుండా డబ్బుతో కొంతమంది అలంకరిస్తారు, కొంతమంది బంగారు నగలతో అలంకరిస్తారు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు అలంకరించుకుంటే సరిపోతుందన్నమాట. అమ్మవారిని అలంకరించుకొని ఏంటంటే కనుక ఇలా ఈ విధంగా మీరు వ్రతాన్ని ఆచరించవచ్చు అనమాట. ఎలాంటి నిష్ట నియమాలు అయితే అవసరం లేదనమాట. మనకు ఎలాగైతే అంటే స్తోమత ఉందో అలా అమ్మవారిని పూజించుకుంటే సరిపోతుంది. అలానే కాకుండా మేము ఇలాగే చేయాలి, ఇలానే చేసుకోవాలని రూల్ అయితే ఏమి లేదండి. మనకు తోచినట్టు మనం చేసేసుకుంటే సరిపోతుంది. ముందు వాయనం ఏంటంటే కనుక అమ్మవారికే ఇవ్వాలన్నమాట. అలా అంటే అమ్మవారికే వాయనం ఇస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఇంటికి వచ్చినాక అంటే ముత్తైదులకు ఒక ముగ్గురికి కావచ్చు, ఐదుగురు కావచ్చు వాయనం ఇవ్వవచ్చు. లేదంటే మీ స్తోమత ఇంకా చాలా ఎక్కువగా ఉందండి, మేము ఇచ్చుకోగలుగుతామంటే అలా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక చక్కగా నిష్ట నియమంతో ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇలా ఇంట్లో పూజ కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏంటంటే సాయంత్రం పూట కావచ్చు, లేదంటే పూజ అయిపోయిన తర్వాత వెంటనే కావచ్చు, ఈ పనిని అయితే తప్పనిసరిగా పాటించండి. ఏం చేయండి అంటే కనుక రండి, మన ఇంట్లో పసుపు డబ్బాలు ఉంటాయి కదా, పసుపు డబ్బా ఏంటంటే చాలా చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. పసుపు అనేది అమ్మవారికి చాలా ఇష్టకరమైనదంట. కాబట్టి ఏంటంటే అమ్మవారికి ఇష్టకరమైన పసుపు డబ్బాలో యొక్క వస్తువుని మనం వేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే నిరంతరం మన ఇంట్లోకి డబ్బు ప్రవాహంలాగా వస్తుంది. నాలుగు వైపుల నుంచి కూడా ధనం రావటానికి, ధనానికి సంబంధించిన సమస్య అనేది తొలగిపోవటానికి, ఐశ్వర్యం కలగటానికి, అభివృద్ధి బాగుండటానికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక మీరు ఖచ్చితంగా పసుపు డబ్బాలో యొక్క వస్తువుని వేసుకోండి. ఎందుకంటే పసుపుని మనము మంగళకరమైనదిగా భావిస్తూ ఉంటాము. అలానే కాకుండా ఏంటంటే పసుపు అనేది ఎప్పుడు కూడా మన ఇంట్లో నిండుకోకుండా చూసుకోవాలి. అలానే వచ్చేసి ఏంటంటే పసుపు డబ్బాని మనం ఏంటంటే ప్లాస్టిక్ది పెట్టుకోకుండా గుర్తుపెట్టుకోండి, స్టీల్ డబ్బా పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే పసుపు అత్యంత శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి పసుపు అనేది ఎప్పుడు కూడండి ప్లాస్టిక్ డబ్బా కంటే కూడా మనం గుర్తుపెట్టుకొని స్టీల్ డబ్బాలో పోసుకుంటే చాలా మంచిది. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే పసుపు డబ్బాలో ఎప్పుడు కూడా ఈ యొక్క వస్తువుని వేసి పెట్టాలి. అలా కనుక వేసి పెట్టుకున్నట్టయితే మనకు అదృష్టము ఐశ్వర్యము తప్పకుండా కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలిగి మన జీవితం అనేది మారిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే రేపు మీరు ఇలా అంటే మన పూజలు కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక రెండే రెండు లవంగాలను తీసుకోండి, ఒక యాలక్కాయని తీసుకోండి. రెండు లవంగాలు ఒక యాలక్కాయ అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ మూడు కలిపి అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. రెండు నిమిషాల పాటు పెట్టాలి, రెండే నిమిషాల పాటు పెట్టాలి. ఆ తర్వాత పెట్టిన తర్వాత వాటిని తీసి మీ యొక్క పసుపు డబ్బాలో వేసేసుకోండి. ఇలా కనుక చేసుకున్నట్టయితే ఆ తల్లి మన ఇంట్లోనే తిష్టం వేసుకుని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఏదో ఒక రకంగా మన చేతికి అందుతుంది. డబ్బు లేదే అనే బాధ అనేది మనకు ఉండదన్నమాట. డబ్బుకు సంబంధించిన ఎంతటి సమస్య అయినా సరే తీరిపోవటానికి, ఆ సమస్య నుంచి మనం బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. నార్మల్గానే ఏంటంటే మనం శుక్రవారం పూట చక్కగా పసుపు డబ్బాలో ఈ వస్తువులను వేసుకోవటం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. ఈ రోజు మీరు ఖచ్చితంగా పసుపు ప్యాకెట్ని కొన్ని ఇంటికి తెచ్చుకుంటే కూడా మీకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఆ తల్లి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. గుర్తుపెట్టుకోండి, రెండు రెండు అంటే లవంగాలు అలానే కాకుండా ఒక్కటే ఒక యాలక్కాయ అనమాట, ఇంతే కావాలి. ఇంతకు మించి మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదనమాట. ఇలా తీసేసుకున్నామా, వాటిని పూజలో రెండు నిమిషాల పాటు పెట్టుకున్నామా, అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక తీసి పసుపు డబ్బాలో వేసుకున్నామా, ఇవేంటంటే కనుక మనకు చక్కగా మూడు లేదా ఐదు నెలల వరకు కూడా మనకు ఇవి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వీటిని తీసేసి ఏదైనా సరే చెట్టు మొదట్లో వేసేయండి. మళ్ళీ ఇవి కొత్తవి ఏంటంటే కనుక అలాగే అమ్మవారి పటం ముందు పెట్టుకుని వేసుకోండి. ఇలా కనుక వేసుకున్నట్టయితే భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ధనం ఏదో ఒక రూపంలో, అది బలం రూపంలో కావచ్చు, వస్తు వాహన రూపంలో కావచ్చు, లేదంటే కనుక అమ్మవారి అనుగ్రహ రూపంలో కావచ్చు, మన ఇంటికి వస్తుంది అనమాట. అలా మన ఇంటికి రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే మీరు తప్పకుండా ఆచరించండి, చాలా చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇదే రోజు అంటే మనము అంటే పసుపు కొని తెచ్చుకున్నా, లేదంటే మన ఇంట్లో ఉన్నది మనం వాడుకుంటున్నా సరే, కానీ గుర్తుపెట్టుకోండి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాసేసి నిండుగా మంచిగా పసుపు రాయండి. అమ్మవారు చూడగానే ఇష్టపడాలన్నమాట, అలా పసుపుని రాయాలి నిండుగా. అలా రాసేసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి. ఆ తర్వాత ఆడవారు కూడా శరీరానికి చక్కగా పసుపుని పట్టి
పెట్టించి స్నానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పసుపు గంధాన్ని కలిపేసి ఇంట్లో మన తలుపులపై కావచ్చు, పూజ గదిలో కావచ్చు కంపల్సరిగా ఏంటంటే స్వస్తి గుర్తు ఓం గుర్తులు వేసుకోవాలి. అలా కనుక చేసుకున్నట్టయితే ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది, చాలా అద్భుతమైన పరిహారాలుగా కూడా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి మంచి జరుగుతుంది, మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయి, వారి ఇంట్లోకి ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది, ఆటంకాలు అడ్డంకులు అనేవి లేకుండా వారి ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది అని మనకు పండితులు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం ఏంటంటే కనుక ధన ద్వారాలను తెరిపించి ధనం ఏదో ఒక రూపంలో మన ఇంటికి వచ్చేలాగా చేస్తుంది. అయ్యో డబ్బు లేదే, డబ్బు రావటం లేదే, ఎంత సంపాదించినా కానీ రూపాయి కూడా మిగలటం లేదే అని మనం బాధపడుతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం. చాలా మంది కూడా ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు ఆచరిస్తారని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందన్నమాట. అతి ప్రాచీనమైన పరిహారం, ఈ పరిహారానికి అత్యంత శక్తి ఉంటుంది, ఇది చాలా శక్తివంతమైన పరిహారంగా కూడా పరిగణించబడుతుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే కనుకనండి మర్చిపోకుండా ఈ పనిని మీరు చేయండి. ఇలా కనుక చేసుకున్నట్టయితే మీకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు ఎనలేని సంపద మీ సొంతమవుతుంది, ఆ తల్లి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి చిన్న పరిహారం చేయండి. ఇదేంటంటేనండి మన సంపాదన ఆగిపోయి ఉంటుంది, అసలు ఎంత సంపాదించినా కానీ డబ్బే రాదే, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మనకు అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక చక్కగా మనం ఈ పనిని చేయటం వల్ల ఏంటంటే డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది, అలా వచ్చి మన సమస్య, మన బాధ, మన ఇబ్బంది ఇదన్నీ కూడా తీర్చేస్తుందన్నమాట. కాబట్టి ఎవరికైతే డబ్బు లేదని బాధపడేవారు, అలానే కాకుండా ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగునా కూడా చక్కగా ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోయి ధనం అంటే సంవత్సరం పొడుగునా కూడా రావాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి అని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ పరిహారం చేయడం వల్ల చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి, అమ్మవారికి ఇష్టమైన అంటే వస్తువులు, అలానే కాకుండా అమ్మవారు ఎంతో ఇష్టపడే వస్తువులని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటాం మనం, ఎలాగో తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారం చేయాలన్నమాట. మనం ఏంటంటే కనుక రండి ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలం ఇవ్వక ముందుకే ఈ పరిహారం చేసుకోవాలి. అంటే మన పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోతాయి కదండి, అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం ద్వారా ధనం ఏదో ఒక రకంగా మన దగ్గరికి వస్తుంది, మన సంపాదనను పెంచుతుంది, మనకు ఆర్థికంగా బాగుండేలాగా చేస్తుంది, ఇబ్బంది అనేది లేకుండా చేస్తుంది. ఎలానే కాకుండా ఏంటంటే డబ్బు ఎంత సంపాదించినా కానీ మాకు అసలు రావటం లేదు, మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే డబ్బు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం అండి, ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఇది లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టకరమైన పరిహారం అని మనకు పండితులే చెబుతున్నారన్నమాట. కాబట్టి అమ్మవారికి ఇష్టకరమైన పరిహారాలను మనము ఈ రోజున అంటే ఈ వరాల తల్లి వరలక్ష్మీదేవి వ్రతం రోజున కనుక ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి, గుర్తుపెట్టుకోండి. వీటికి ఖచ్చితంగా ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రం అయితే కావాలండి. ఎరుపు రంగు వస్త్రం తీసేసుకొని పరిహారం అనేది చేయాలన్నమాట. ఎరుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. ఎరుపు రంగు ఏంటంటే కనుక సంపాదనను సూచిస్తూ ఉంటుంది, సంపాదనను పెంచడానికి ఎరుపు రంగు వస్త్రం కూడా ఏంటంటే చక్కగా అంటే ప్రాధాన్యతను అంటే ఇస్తుంది. కాబట్టి ఇలా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసేసుకొని ఈ పరిహారం అనేది చేయండి. ఇలా చేయటం వల్ల అద్భుతం జరుగుతుందన్నమాట. డబ్బు అనేది ఎప్పుడు కూడండి మానవుడు కష్టపడి పనిచేస్తే వస్తుంది. కొంతమంది కష్టపడకున్నా పర్వాలేదండి, వారి దగ్గరికి కుప్పలు కుప్పలుగా డబ్బు వస్తుంది. వాళ్ళైతే ఎంత బాగా హాయిగా ఉంటారో మనం చూస్తాము, వారు పెద్దగా పనులు చేయనే చేయరు, కూర్చొని అందరూ కూడా తింటూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారి దగ్గర ఇంత డబ్బు ఉంది, మా దగ్గర లేదని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. ఎందుకంటే కనుక అమ్మవారి అనుగ్రహం లేదు కాబట్టి మనకు డబ్బు అనేది రాదు. అదే అమ్మవారి అనుగ్రహం ఉందనుకోండి, డబ్బు ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తుంది, ఐశ్వర్యం అనేది ఆటోమేటిక్గా మనకు పెరగడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలా కాబట్టి ఏంటంటే కనుక చక్కగా ఈ పరిహారం అయితే చేయండి. పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి జరిగి చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే 11 గంటలు దాటిపోయిన తర్వాత ఈ పరిహారాన్ని చేస్తారో వారికి తప్పకుండా ఆ తల్లి ఏంటంటే కావలసినంత ధనాన్ని ఇస్తుంది, సంపాదనను పెంచుతుంది, ఆర్థికంగా వారికి బాగుండేలాగా కూడా చేస్తుందన్నమాట. కావున ఏంటంటే ఈ విధంగా అయితే తప్పకుండా ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. దీనికి పెద్దగా మనం ఖర్చు పెట్టాలి, అలానే కాకుండా ఏంటంటే పెద్దగా ఖర్చు పెట్టేసి పరిహారం చేయాలి, అది రాక మనం ఇబ్బంది పడాలని ఏమీ లేదండి. చాలా చిన్న పరిహారం అన్నమాట. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి, అంటే గవ్వలు మన ఇంట్లో ఉంటాయి, గోమతి చక్రాలు మన ఇంట్లో ఉంటాయి, అలానే కాకుండా ఏంటంటే కనుక మనము అంటే గుర్వింద గింజలు అంటాం కదండి, అవి మన ఇంట్లోనే ఉంటాయి. అలానే వచ్చేసి ఏంటంటే కాస్త పచ్చకర్పూరం కూడా మన ఇంట్లోనే ఉంటుంది. అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఎరుపు రంగు వస్త్రం కూడా మన ఇంట్లో ఉంటుంది. కాబట్టి వీటన్నిటి కూడా అంటే తామర పూసలు అంటామండి, ఇవేంటంటే కనుక మనకు బయట
బయట మార్కెట్లో లభిస్తూ ఉంటాయన్నమాట. ఇవి ఖచ్చితంగా ఏంటంటే కనుక మనకు ఇవి లభిస్తాయి. పూజా స్టోర్స్లో కూడా వీటిని అమ్ముతూ ఉంటారు కాబట్టి అలా మీరు ఏంటంటే వీటిని తెచ్చుకొని పరిహారం అనేది ఆచరించండి. ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు ఇవన్నింటిని కూడా పోగొట్టుకోండి. ఈ యొక్క పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితం వచ్చి ధనానికి ఎటువంటి లోటు రాదు. నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రకంగా డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుంది. డబ్బు అనేది చాలా వరకు కూడా మీరు ఊహించని విధంగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది అన్నమాట. అలానే కాకుండా ఏంటంటే డబ్బు ఒకసారి వచ్చిందంటే ఇంకా పోదనమాట. ఇంకా మన సంపాదనను అలా అమాంతం పెంచడానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేయటకు జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు. కావున ఈ పరిహారం అయితే ఈ విధంగా చేసుకోండి. మనం చెప్పుకున్న విధంగా ఏంటంటే వస్తువులను తీసుకోండి. ఇలా ఏంటంటే కనకనండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వస్తువులను ఖచ్చితంగా తీసుకోండి. ఇక్కడ చూసే విధంగా ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో వచ్చేసి ఏంటంటే రెండే రెండు గోమతి చక్రాలు, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రెండు గవ్వలు, అనంతరం వచ్చేసి మనకి ఏంటంటే కనకనండి ఈ తామర పూసలు ఉన్నాయి కదా, ఇవేంటంటే నల్లగా ఉంటాయి, ఇవేంటంటే పూజా స్టోర్స్లో మనకు లభిస్తూ ఉంటాయన్నమాట. వీటిని ఏంటంటే కనుక తామర గింజలు అంటారు, అలానే తామర పూసలు కూడా అంటారండి. తామర గింజల్ని తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత కాస్తంత నల్ల పసుపుని తీసుకోండి. నల్ల పసుపుని తీసుకున్న తర్వాత ఐదు గురువింద గింజల్ని తీసుకోండి. నల్ల పసుపు ఎంత తీసుకోవాలండి అని మీకు సందేహం రావచ్చు. నల్ల పసుపు కొంచెం అయితే సరిపోతుంది. ఇది కూడా మనకు పూజా స్టోర్స్లో నల్ల పసుపు అనేది లభిస్తుంది అన్నమాట. నల్ల పసుపు అమ్మవారికి చాలా ఇష్టం అండి. నల్ల పసుపు అనేది ఏంటంటే కనుక బంగారాన్ని డబ్బుని ఆకర్షించే శక్తి ఉంటుంది. పచ్చకర్పూరం ఖచ్చితంగా వాడుకోవాలి. ఇలా ఏంటంటే రెండు గోమతి చక్రాలు, రెండు గవ్వలు, అలానే కాకుండా ఏంటంటే రెండు అంటే తామర పూసలు, ఆ తర్వాత కొంచెమంతా నల్ల పసుపు, అలాగే వచ్చేసి ఏంటంటే ఒక ఐదు గురువింద గింజలు, అనంతరం వచ్చేసి చిన్న కర్పూరం ముక్క తీసేసుకొని అంటే ఒక వస్త్రంలో పెట్టుకోండి. ఇలాగో మనము కొత్త వస్త్రాలను కూడా ఈరోజు కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా, అందులో నుంచి చిన్న రైక గుడ్డని తీసుకొని అందులో ఈ వస్తువులన్నీ కూడా పెట్టేసి చక్కగా మూట కట్టండి. మూట కట్టేసి ఈ మూటని అమ్మవారి పటం ముందు రెండు నిమిషాల పాటు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ మూటకి దీపం ధూపం చూయించి అమ్మవారి స్వరూపంగా భావించుకోండి. ఇలా భావించుకున్న తర్వాత ఆ మూటని తీసుకెళ్ళి ఎక్కడైతే డబ్బు దాస్తారో అక్కడ పెట్టుకోండి. లేదంటే పూజ గదిలో అలాగే పెట్టుంచండి. అలా కూడా ఏంటంటే మీకు ఫలితం వస్తుంది. అలాగ కూడా ఏంటంటే మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. చాలా మంచి రిజల్ట్ చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని కూడా మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఈ అమ్మవారికి ఇష్టకరమైన ఈ వస్తువులు అంటే ఇందులో మనం పెట్టినవి అంటే గవ్వలు కావచ్చు, గోమతి చక్రాలు కావచ్చు, పసుపు కావచ్చు, అలానే ఏంటంటే ఈ ఐదు రకాల వస్తువులు అంటే తామర పూసలు అంటే తామర గింజలు అంటామండి. ఈ తామర గింజలు అలానే కాకుండా ఏంటంటే కనుక గురువింద గింజలు ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారి రూపాలన్నమాట. ఒక్కొక్క రూపం ఒక్కొక్క అంటే శక్తిని కలిగి ఉంటుందన్నమాట. గవ్వలు సముద్రం నుంచి లభిస్తాయి. అమ్మవారిని అంటే అమ్మవారి పుట్టినిళ్ళు పుట్టినుంచి లభించే వస్తువులు కాబట్టి అమ్మవారికి ప్రేమ ఎక్కువగా ఉంటుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటే కనుక గవ్వలు అక్కచెల్లెలుగా చెబుతారు. గోమతి చక్రాలు ఏంటంటే కనుక సోదరులుగా భావిస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక గురువింద గింజలు అనేవి అమ్మవారికి చాలా ఇష్టము. గురువింద గింజలతో పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితం వస్తుందని కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ గురువింద గింజలు కావచ్చు, అలానే తామర గింజలు కావచ్చు, ఈ రెండు కూడా అమ్మవారు చాలా చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ వస్తువులు తప్పనిసరిగా ఏంటంటే కనకనండి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుని పూజించుకొని అనంతరం వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ తర్వాత దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకొని అనంతరం దీన్ని తీసుకెళ్లి కుబేర స్థానమైనటువంటి బీరువాలో ధనం దాచే చోట దాచుకోవచ్చు. లేదంటే పూజ గదిలో పెట్టేసి అలా కూడా మనం వదిలేసుకోవచ్చు. ఎలా చేసినా కానీ ఫలితాలు వస్తాయి. ఎలా చేసినా కానీ మన జీవితం అనేది మారిపోతుంది. మనకు అదృష్టము ఐశ్వర్యం అనేది పడుతుందన్నమాట. ఈ పరిహారం ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళు అలానే కాకుండా గ్రాండ్గా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు కదండి, అంటే అందరూ కూడా గ్రాండ్గా చేస్తారు. కాకపోతే ఏంటంటే కనుక ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు బాగా డబ్బుండే వాళ్ళు అలానే కాకుండా ఏంటంటే సీక్రెట్గా ఈ పరిహారం చేస్తారండి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే చాలా మంచి లాభాన్ని అయితే మనం పొందగలుగుతామన్నమాట. చాలా అద్భుతాన్ని అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీకు తిరుగులేని యోగం కూడా కలుగుతుంది. ఇది ఖచ్చితంగా బీరువాలో పెట్టినప్పటి నుంచి కూడా డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వచ్చి మీకు ఇంకా ధన ద్వారాన్ని పెంచుతూనే ఉంటుంది, ధన ద్వారాలను తెరిపిస్తుంది, అదృష్టం ఐశ్వర్యాన్ని కూడా కలిగిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట.